మార్చి నెలలో చైనాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి అమెరికాలోని మీడియా ఛానళ్ళు కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడుతున్నాయి ఇదైతే చైనా ఈస్ట్ ఎయిర్లైన్స్ విమానం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ గత మార్చి నెలలో చైనాలో నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుండగా సడన్గా కొప్పుకూల్పోయింది అందులో ప్రయాణిస్తున్న నూట ముప్పై రెండు మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు అయితే ఆ ఘటనా స్థలంలో దొరికిన బ్లాక్స్ బా బ్లాక్ బాక్స్ను వెరిఫై చేయగా అది టెక్నికల్లో లేకపోతే వేరే మెకానికల్ సమస్య కాదని కావాలనే విమానాన్ని కూల్ చేసినట్లు కూడా బ్లాక్ బాక్స్ నుంచి తీసిన సమాచారం బట్టి తెలుస్తుందని కూడా అమెరికాలోని మీడియా సంస్థల్లో వా అయితే ప్రసారం అవుతున్నాయి దీని మీద చైనా మాత్రం ఇప్పటివరకు నోరైతే మెదపలేదు